హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ డ్రీమ్స్. ఈరోజు మన వీడియోలో కొన్ని మిర్చి రకాలు చూద్దాం. ఇది వచ్చేసి స్కై మిర్చి అండి. ఇవి తైవాన్ వెరైటీస్ అండి. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది, తర్వాత లైట్ ఆరెంజ్ కలర్, తర్వాత రెడ్గా మారుతుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి, సేమ్ బ్రీడ్. ఇది కూడా స్కై మిర్చియే. ఫస్ట్ పర్పుల్ కలర్గా వస్తుంది, తర్వాత రెడ్గా మారుతుంది. వీటికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. నార్మల్ మిర్చి అయినా కానీ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. ఈ మిర్చి ప్లాంట్ వచ్చేసి పర్పుల్లో రౌండ్ షేప్ అండి. ఫస్ట్ పర్పుల్ కలర్, తర్వాత రెడ్గా మారుతుంది. చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఈ బేబీ క్యాప్సికమ్ లాగా కనిపిస్తున్నాయి. ఇది కూడా తైవాన్ వెరైటీనే. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇది 3 కలర్స్ మారుతుంది. ఫస్ట్ గ్రీన్ షేప్, గ్రీన్ కలర్ వస్తుంది, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్ కలర్గా మారుతుంది. ఇలానే గుత్తులుగా వస్తాయండి, చెర్రీస్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఇది కూడా స్కై మిర్చి, తైవాన్ వెరైటీ. ఫస్ట్ వచ్చేసి గ్రీన్, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్ కలర్. షేప్ వేరే అండి. వీటికి ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఇప్పుడు ఈ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి నేను సీడ్తో గ్రో చేసుకున్నదండి. ఈ మిరపకాయ వచ్చేసి మనం డైలీ యూస్ చేసుకుంటాము, కానీ చాలా హాట్గా ఉన్నాయండి. ఇవి చాలా ఘాట్ ఎక్కువ ఉన్నాయి. డార్క్ కలర్ స్కై మిర్చియే అది కూడా. ఇది వచ్చేసి నార్మల్ తేజ మిర్చి అండి. ఇవి కూడా చాలా హాట్గా ఉంటాయి. ఫస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను. చూడండి ఎన్ని ఉన్నాయో. లీవ్స్లో చాలా వరకు కనిపించట్లేదు, వెతికి కట్ చేసుకోవాలి ఇవన్నీ. ఇది నార్మల్ మిర్చి అండి, ఇంకా సైజ్ అవ్వాలి ఇవి. ఇది అంతగా ఘాట్ ఏమి ఉండదు. లీవ్స్ చూసారా, ముడత లేకుండా నీట్గా ఉన్నాయి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. ఇది వచ్చేసి బుల్లెట్ పెప్పర్ అండి. ఇది కూడా చాలా ఘాట్ ఎక్కువ ఉంటుంది. కలర్ చూడండి ఎంత డార్క్గా ఉందో. ఇది తేజ. ఇవన్నీ సీడ్స్ వేసుకొని గ్రో చేసుకున్నవేనండి. చిన్న చిన్న ఉన్నాయి పొట్టి పొట్టి ప్లాంట్స్. కానీ మిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి ఒక 2-3 వేసుకున్నా సరిపోతుందండి. చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. ఇది సన్న మిర్చి. ఇది కూడా స్కై మిర్చి అండి. ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, తర్వాత లైట్ ఆరెంజ్, తర్వాత రెడ్ కలర్. నేను ఏవి హార్వెస్ట్ చేయలేదండి, మొత్తం రెడ్ కలర్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. చాలా బాగుంది చెట్టుకి ఇలా ఉంటే. ఇది కూడా సేమ్ సీడ్ ద్వారానే వేసుకున్నదండి. ఇది కూడా ఇక్కడ వచ్చేసి బజ్జీ మిర్చి ఒకటి ఉందండి, కానీ ఇది చాలా గ్రీన్గా ఉంది, అంటే ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.